ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఇంకొక మూవీ రివ్యూ గాడ్సే హీరో సత్యదేవ్ అలాగే ఐశ్వర్య లక్ష్మి కలిసి నటించిన ఈ మూవీ నాకైతే ట్రైలర్ కానీ టీజర్ కానీ చాలా బాగా నచ్చింది ఈ మూవీని ఎలాగైనా సరే థియేటర్లో తప్పకుండా చూడాలి అని ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం అయితే జరిగింది మరి ఈ మూవీ చూశాక నాకు ఎలా అనిపించింది అనేది విశ్లేషణలోకి వెళ్ళి చూస్తే ఈ మూవీ స్టోరీ అనేది ఆల్రెడీ ట్రైలర్ అండ్ టీజర్లో చెప్పకనే చెప్పారు మళ్ళీ నేను చెప్పడం లేదు ఆ ట్రైలర్ టీజర్ మీరే ఒకసారి చూసేయండి ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ అనేది చాలా సస్పెన్స్గా అయితే తీశారు మూవీ డైరెక్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అసలు గాడ్సే ఇదంతా ఎందుకు చేస్తున్నాడు దేనికోసం చేస్తున్నాడు అసలు వీళ్ళందరినీ ఎందుకు చంపుతున్నాడు అనే దాన్ని ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్లో అయితే చూపించడం జరిగింది ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఈజ్ గుడ్ ఫస్ట్ హాఫ్ వరకు సత్యదేవ్ యాక్టింగ్ కానీ ఐశ్వర్య లక్ష్మి యాక్టింగ్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ముఖ్యంగా కొన్ని డైలాగులు ప్రజెంట్ కి తగిలేటట్టు చాలా బాగా రాశారు గోపి గణేష్ గారు ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవడం చాలా బాగా స్టార్ట్ అయింది సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత గాడ్సే ఎందుకు ఇదంతా స్తున్నాడు అనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అదైతే నాకు చాలా బాగా నచ్చింది అది చాలా హార్ట్ టచ్చింగ్గా ఇది నిజమే కదా ప్రజెంట్ ఎలాగే జరుగుతుంది కదా మనం నిజంగా ఇది పట్టించుకోవడం లేదు దీనివల్లే మన గవర్నమెంట్స్ మనల్ని ఎలా చూస్తున్నాయా అని మనకైతే తప్పకుండా అనిపిస్తుంది క్లైమాక్స్ కూడా చాలా బాగుంది టోటల్గా మూవీ చూసిన తర్వాత బ్లాక్ మాస్టర్ తర్వాత హీరో డైరెక్టర్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ మనల్ని చాలా బాగా మెప్పిస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమా ఎక్కడ బోర్ కట్టకుండా ఒక థ్రిల్లర్ మూడ్లో ఈ సినిమా అయితే సాగుతుంది ఇక ఈ సినిమాలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ హీరో సత్యదేవ్ యాక్టింగ్ హీరో సచిదేవ్ ఈ సినిమాలో యాక్ట్ చేశాడు అంటాం కంటే జీవించాడు అని అయితే చెప్పచ్చు ముఖ్యంగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా తన డైలాగ్ డెలివరీ కానీ తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ కానీ మనల్ని చాలా బాగా ఆకట్టుకుంటుంది అలాగే క్లైమాక్స్లో త్రీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ తన ఆగకుండా చెప్పిన సింగిల్ షార్ట్ డైలాగ్ ఏదైతే ఉందో అది ఈ సినిమాకే మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు అలాగే ఈ సినిమాలో సెకండ్ ప్లస్ పాయింట్ ఈ సినిమా యొక్క మ్యూజిక్ ఈ సినిమాలో పాటలు పెద్దగా లేకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ శాండీ చాలా బాగా ఇచ్చారు సీన్స్ని ఎలివేట్ చేసే విధంగా ఉంది ఆ సినిమాలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలాగే ఈ సినిమాలో థర్డ్ ప్లస్ పాయింట్ ఈ సినిమా యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమా అవ్వడానికి చిన్న సినిమా ఏ అయినా సరే ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉంటాయి ముఖ్యంగా క్లైమాక్స్లో కానీ ఇంటర్వెల్ బ్యాంక్లో కానీ వచ్చే ఎపిసోడ్స్ యొక్క రిచ్ విజువల్స్ అయితే మనల్ని చాలా బాగా ఆకట్టుకుంటాయి అలాగే ఈ సినిమా యొక్క సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ మనల్ని చాలా బాగా ఆకట్టుకుంటాయి ఇక ఈ సినిమాలోని నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అసలు ఏం జరుగుతుంది అనే కన్ఫ్యూషన్ ఎక్కువ క్రియేట్ అవ్వడం వల్ల చాలా మందికి ఈ సినిమా ఏంట్రా ఈ సీన్ జరుగుతుంది ఆ సీన్ జరుగుతుంది అసలు అర్థం కావట్లేదు అనిపించే విధంగా అయితే ఉంటుంది చాలా వరకు ఇంటర్వెల్ తర్వాత ఈ సినిమా ఒక మంచి క్లారిటీలో అయితే పడుతుంది అలాగే ఈ సినిమా ఎడిటింగ్ ఇంకొద్దిగా బాగుంటే బాగుండు సినిమా కొన్ని చోట్ల కావాలని ల్యాక్ చేశారేమో అని అనిపించింది నాకు అలాగే ఎమోషనల్ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ మరీ ఎక్కువ పెట్టడం వల్ల చాలా మందికి కూర్చొని క్లాస్ పీకుతున్నట్టు అనిపిస్తుంది ఆ సీన్స్ అలాగే సినిమాని ఎడిటింగ్ పరంగా ఇంకొద్దిగా కట్ చేస్తుంటే బాగుంది ఇవి తప్పితే సినిమాలో పెద్దగా నెగిటివ్ పాయింట్స్ ఏమీ లేవని చెప్పాలి ఇక డైరెక్టర్ గోపి గణేష్ గారి విషయానికి వస్తే డైరెక్టర్ గోపి గణేష్ గారు ఈ సినిమాని బ్లాక్ మాస్టర్ కంటే చాలా బాగా తీశారు ఆ సినిమా రీమేక్ అయినా సరే ఆ సినిమాని ఎంత బాగా అయితే తీశారో ఈ సినిమాని దానికంటే బాగా తీశారు ఈ సినిమా స్టోరీ ప్రెజెంట్ యూత్ కి బాగా ఉపయోగపడే విధంగా ముఖ్యంగా సినిమాలో వచ్చే కొన్ని కొన్ని డైరెక్ట్స్ అయితే మనకి నిజంగా ఇది జరుగుతుంది కదా ఇది నిజమే కదా అనిపించే విధంగా ఉన్నాయి ఆ సీన్స్ అలాగే సినిమాలో చాలా వరకు సీన్స్ అనేవి ఆకట్టుకునే విధంగా తీశారు గోపి గణేష్ గారు నాకైతే ఈ మూవీ చూశాక గోపి గణేష్ గారు డైరెక్షన్ అనేది చాలా బాగా నచ్చింది ఇక ఈ సినిమా మేమెందుకు చూడాలి అనే వారి కోసం మీకు కనుక ఆల్రెడీ ఈ మూవీ డైరెక్టర్ అలాగే హీరో కలిసి తీసిన బ్లాక్ మాస్టర్ సినిమా నచ్చినట్లయితే ఈ సినిమా కూడా మీకు తప్పకుండా నచ్చింది ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడా బోర్ కట్టకుండా సమాజానికి మంచి మెసేజ్ అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఎక్కడ తావు లేకుండా సినిమాని చాలా బాగా తెరకెక్కించారు ఈ మూవీ డైరెక్టర్ ఈ సినిమాని అయితే థియేటర్ లో తప్పకుండా చూసేయండి ఇది గాడ్స్ ఏ మూవీ